ఓం నమ శివాయ ఓం నమో నారాయణాయ అందరికీ నమస్కారం మేము చేసే వీడియోస్ మీ మొబైల్ కి రావాలంటే ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ ను యాక్టివేట్ చేసుకోండి ఓం గం గణపతయే నమః ఓం నమ శివాయ ఓం నమో భగవతే వాసుదేవాయ నమః శుక్లాంబరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాత్ సర్వర్వ విఘ్నోపశాంతయే ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ కేతువే నమ శ్రీ శర్వరీనామ సంవత్సరం రెండు వేల ఇరవై సెప్టెంబర్ మాసం రాశి ఫలితములను వివరంగా తెలుసుకునే ముందు ఈ సెప్టెంబర్ మాసంలో అత్యంత విశేషమైనటువంటి రాహుకేతు మార్పు సంభవించును ఛాయాగ్రహములైనటువంటి రాహుకేతువుల ప్రభావం అనేది వ్యక్తి యొక్క జీవితంలో అనేక విధాలుగా మార్పులను కలుగజేయును నవగ్రహాలలో శని భగవానుడు తరువాత అధిక కాలం సంచరించే గ్రహాలైనటువంటి రాహుకేతువులు సెప్టెంబర్ మాసం ఇరవై మూడవ తేదీన రాహువు అపసవ్య మార్గాన మిథున రాశి నుంచి వృషభ రాశిలోకి ప్రవేశం కేతువు అపసవ్య మార్గాన ధనస్సు రాశి నుంచి వృశ్చిక రాశి ప్రవేశం దాదాపు పద్దెనిమిది మాసాల కాలం అనగా రెండు వేల ఇరవై రెండు ఏప్రిల్ మాసం పన్నెండవ తేదీ వరకు సంచారం రీత్యా ద్వాదశ రాశుల వారిపై ఎటువంటి ఫలితాలు కలుగుతాయో సవివరంగా తెలుసుకునేందుకు డెస్క్రిప్షన్లోని లింక్ను క్లిక్ చేసి తెలుసుకోగలరు గ్రహగతుల రీత్యా చూసినట్లయితే ఈ మాసం మేషంలో కుజుడు మిథునంలో రాహువు ఇరవై మూడు తదుపరి వృషభంలో సంచారం కర్కాటకంలో శుక్రుడు ఇరవై ఎనిమిదవ తేదీ నుంచి సింహరాశి సంచారం రవి సింహరాశిలో పదిహేడు తదుపరి కన్యరాశి సంచారం బుధుడు కన్యరాశిలో ఇరవై మూడు తదుపరి తులారాశి సంచారం గురువు ధనస్సు రాశి సంచారం కేతువు ధనస్సు రాశిలో ఇరవై మూడు తదుపరి వృశ్చిక రాశి సంచారం శని భగవానుడు మకర రాశి సంచారం ఈ గ్రహగతుల రీత్యా చూసినట్లయితే సెప్టెంబర్ మాసం మేషరాశి వారికి ఎలా ఉండబోతోంది అశ్విని నక్షత్రం నాలుగు పాదములు భరణి నక్షత్రం నాలుగు పాదములు కృతికా నక్షత్రం మొదటి పాదంలో జన్మించిన వారు మేషరాశికి చెందుతారు మీ రాశి అధిపతి కుజుడు గ్రహగతుల రీత్యా చూసిన ఈ మాసం మీరు ప్రతి విషయంలో మొండిగా వ్యవహరిస్తారు నూతన గృహం కొరకు ఆలోచనలు చేస్తారు వ్యాపార లావాదేవీల కొరకు రుణములు చేసి ఇబ్బందులు లేకుండా చూసుకుంటారు దేవాలయ సందర్శనం చేస్తారు ఆధ్యాత్మిక కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు నూతన వాహనం వస్తులాభం కలదు సౌఖ్య భోజన ప్రాప్తి ఏర్పడును సంఘ గౌరవము యత్న కార్య సిద్ధి లభించును ధన వృద్ధియు వస్తు సంచయము లభించును మీరు చేపట్టే పనులను సకాలంలో నిర్వహించడం ద్వారా లాభాలను పొందుతారు చేపట్టే వృత్తి ఉద్యోగాల్లో సంతృప్తికరమైన ఫలితాలు లభించును మీ కృషికి తగిన ఫలితాలను మీరందుకుంటారు ఆర్థికపరంగా ఆర్థిక పరంగా మెరుగైన స్థితిలో ఉంటారు ఆరోగ్యం కొంత మందగించును శుభ కార్యక్రమాలలో పాల్గొని మంచి గుర్తింపు గౌరవాన్ని పొందుతారు అయితే జన్మంలో కుజుని కారణంగా ప్రతి చిన్న విషయానికి చిరాకు పడతారు అసహనం అధికమగును మీ కుటుంబ సభ్యులపై కోపోద్రిక్తులగుతారు బంధుమిత్రులతో విరోధాలు వాహనాలు ఆకస్మికంగా మరమత్తులకు గురి అగును ఆకస్మికంగా ప్రయాణాలు వాయిదా పడును వ్యాపారం బాగున్నను ఆదాయ వృద్ధి కలదు సోదర మూలకంగా విరోధములు ఏర్పడే అవకాశం కలదు ప్రభుత్వ సంబంధ పనులు వాయిదా పడును గృహ నిర్మాణములలో కొంత ఆటంకములు తలెత్తును ఉష్ణ జ్వర పీడలు సంభవించును సోమరితనము చెడు స్నేహితుల వలన కొంత ధన నష్టము మాస అంతమున దారిద్రము తొలగి ధనలాభములు ఏర్పడును వర్తక వ్యాపారముల ఎందు భూగృహ స్థిరాస్తుల క్రయ విక్రయముల వలన లాభములు సంభవించును ఈ మాసంలో ప్రారంభం నుండి ఇరవై తేదీ వరకు ఉద్యోగ వ్యాపార వ్యవహారాలు కొంత ఇబ్బందులను ఎదుర్కొంటారు ఆశించిన విజయాలు చివరి నిమిషంలో చేజారును ఆరోగ్యం అంతగా సహకరించదు ఇరవై ఒకటవ తేదీ తదుపరి మీకు రావలసిన బాకీలు వసూలగును ఆర్థికంగా కొంత ఒత్తిడి తగ్గును పని భారం కూడా తగ్గును నిరుద్యోగుల ఉద్యోగ ప్రయత్నాలు విజయవంతమగును అదృష్టం చక్కగా కలిసివచ్చును గృహ నిర్మాణ పనులలో ఏర్పడిన అడ్డంకులు తొలగిపోవును చిరకాల వంచ ఒకటి నెరవేరుతుంది ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదవ తేదీలలో అపవాదులు ఎదుర్కొనుటకు సూచనలు కలవు ఉద్యోగ రీత్యా చూసిన కొంతమంది చేస్తున్న ఉద్యోగాన్ని విడిచిపెట్టే యోచనలో ఉంటారు ఆవేశపడి తొందరపాటు నిర్ణయములు చేయరాదు ఓర్పు వహించిన పని ప్రదేశంలో మీ ప్రతిభను నిరూపించుకునే చక్కటి అవకాశం మీకు లభించును ప్రభుత్వ ఉద్యోగులు పై అధికారులతో కొంత జాగ్రత్తగా వ్యవహరించవలను వ్యాపార రీత్యా చూసిన మీ వ్యాపారంలో స్వల్ప సమస్యలు ఎదురైనను మీ వ్యవహారములు సక్రమంగా జరుగును అయితే మీ తొందరపాటు వల్ల స్వల్ప నష్టాలు సంభవించే అవకాశం కలదు శనివారం నాడు సాధువులకు మీకు తగినంతలో అన్నదానం చేసిన వ్యాపారపరంగా చక్కటి ఆర్థిక అభివృద్ధిని పొందగలరు ఆర్థిక వ్యవహారాల రీత్యా ఈ మాసం సంతృప్తికర పరిస్థితులు తలెత్తును మీ అవసరాలన్నింటినీ పూర్తి చేసుకుంటారు మీ భార్య తరపు నుంచి ఆకస్మిక ధనలాభం ఏర్పడును ఇందువల్ల కొన్ని సమస్యలు ఏర్పడే అవకాశం కలదు విద్యార్థులకు ఈ మాసం ఆరోగ్యపరంగా శ్రద్ధ వహించుట ఎంతైనా అవసరం జ్ఞాపక శక్తి తగ్గే అవకాశం కలదు ప్రేమ వ్యవహారాల రీత్యా చక్కటి అనుకూల పరిస్థితులు తలెత్తి సంతోషకరంగా ఉంటారు అవివాహితులు గురుగ్రహ దోషములను తొలగించుకున్న శీఘ్ర వివాహ యోగం కలుగును దంపతుల మధ్య సఖ్యత బాగుండి గాఢానుబంధాలు బలపడును నూతన దంపతులకు పుత్ర సంతాన ప్రాప్తి కలదు ఆధ్యాత్మికంగా మీలో భక్తి భావాలు అధికమయ్యి ఆలయ సందర్శన చేస్తారు అయితే జన్మ కుజుని ప్రభావం వలన వాహన ప్రమాద సూచన కలదు కనుక వాహనం నడిపేటప్పుడు మీరు అత్యంత జాగ్రత్తగా వ్యవహరించవలను ఈ మాసంలో నాలుగు ఐదు పద్దెనిమిది ఇరవై రెండు ఇరవై మూడవ తేదీలు మీకంత అనుకూలమైనవి కావు కనుక ఈ తేదీలలో మీరు ఎటువంటి ముఖ్యమైన వ్యవహారములను పెట్టుకోకండి వాతావరణం రీత్యా చూసినట్లయితే ఈ మాసం రెండు నాలుగు ఏడు ఎనిమిది పన్నెండవ తేదీలలో మబ్బులతో కూడిన గాలులు వర్షము తొమ్మిది పద్మూడవ తేదీలలో తుఫానులు సంభవించే అవకాశం అధిక ఆశ్వయుజం ఇరవై ఇరవై మూడు ఇరవై ఆరు ఇరవై తొమ్మిదవ తేదీలలో వర్షములు ఎక్కువ మబ్బులతో కూడిన గాలులు ఏర్పడును ఆరోగ్య రీత్యా చూసినట్లయితే ఈ మాసం మీకు నరాలకు సంబంధించిన సమస్యలు ఉత్పన్నమగును ప్రస్తుత కాలంలో ఆరోగ్య రీత్యా రోగనిరోధక శక్తిని పెంపొందించుకొనుట ఎంతైనా అవసరం పచ్చని కూరగాయలు పండ్లని మీ ఆహారంలో ఒక భాగంగా చేసుకొని పోషక పదార్థాలు అధికంగా ఉన్న ఆహారాన్ని తీసుకోగలరు యోగా ధ్యానం ప్రాణాయామం చేయుట వల్ల మీరు మంచి ఆరోగ్య ఫలితాలను పొందగలరు చక్కటి పరిహారముల కొరకు మీరు ప్రతి బుధవారం నాడు మీ గృహంలో గణపతి పటము ముందర కొబ్బరి నూనెతో దీపాన్ని వెలిగించిన మీకున్న గ్రహ ఆటంకములు తొలగిపోయి మానసిక ప్రశాంతత లభించును శనివారం నాడు శ్రీ విష్ణు సహస్రనామాలను చదివి శ్రీ వెంకటేశ్వర స్వామి పటము ముందర నెయ్యి దీపాన్ని వెలిగించి మీ మనస్సులో సంకల్పం చేసుకున్న మీకున్న సమస్యలు కష్టాలు తొలగి సుఖ సంతోషాలు ఐశ్వర్యాభివృద్ధి సిద్ధించును కాకులు పక్షులు కుక్కలు గోవులకు నీరు ఆహారాన్ని అందుబాటులో ఉంచండి లేనివారికి పేదవారికి మీకు తగినంతలో అన్నదానం చేయండి ఇందువలన మీకు పుణ్యము సత్కర్మలు తప్పక సంప్రాప్తించును ఈ పరిహారములను శాస్త్రోక్తంగా నమ్మకంతో పాటించిన మీకంతా మంచే జరుగును శుభం సమస్త సుఖినోభవంతు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సోషల్ మీడియాలో షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కొరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ ఫర్ వాచింగ్